ఎంటర్టైన్మెంట్ చేసేది అంటే టు ఎంటర్టైన్ ద పీపుల్ అని చెప్పొచ్చు. ఓకేనా, జనాల కొరకు వాళ్ళ కోసం వాళ్ళని సంతోష పెట్టడానికి చేసేది ప్రభు నర్తనం. ఇలా మూడు విభాగాలుగా విభజించారు. ఓకే, Thank you.
చూస్తున్న ఈ వ్యవస్థ అంతటికీ మూల పురుషులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత. ఇప్పుడు అన్ని టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి, ఏమైనా చేయొచ్చు, కానీ ఏ టెక్నిక్ అందుబాటులో లేనప్పుడు, ఏ అభివృద్ధి లేనప్పుడు, కనీసము సమాచారం కోసం ఫోన్లు కూడా లేని సమయంలో చందు భాగవతం అనే ఒక కళను ఇవాళ మనము చూస్తున్న ఈ కళకు మూలం కూడా అదే, అక్కడి నుంచే ఇదంతా వచ్చింది. ఆ రోజుల్లోనే మన చందు భాగవత కళను జాతీయ స్థాయిలో ఢిల్లీలో మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి ముందట ప్రదర్శింపజేసి అసలు అక్షరాస్యత చదువు కూడా రాని కళాకారులందరినీ ఢిల్లీ తీసుకెళ్ళి వాళ్ళ చేత ప్రదర్శనలు ఇప్పించి మన హిందూ ఖ్యాతినే కాదు తెలుగు వాళ్ళ ఖ్యాతిని ఆ కాలంలోనే నిలబెట్టిన మహనీయులు శ్రీ మాడవేటి నారాయణ సార్ గారికి హృదయపూర్వకంగా వారి పాదపద్మాలను నమస్కరిస్తూ వారికి స్వాగతం తెలియజేసి మీ మాస్టర్ గురించి ఆమె మాస్టర్ నేను చెప్తున్నా. రుణాల్ని ఏదో ఒక షో వస్తుంటే మన పిల్లలు ఒక రెండు మూడు గంతులు ఏమని మురిసిపోతుంది. ఇప్పుడైతే ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఆమె ఏమీ ఇంకా దీనికి ఒక రీల్ పెట్టేస్తుంది అవునా కదా. కానీ శాస్త్రీయ నృత్యం అక్కడ చాలా విలువ ఉంది, సంస్కారం నేర్పుతుంది శాస్త్రీయ నృత్యం మనకు విలువలు నేర్పడం. గత ఎన్నో ఏళ్ళుగా వెసల్ శిక్షణ శిబిరంతో పాటు రెగ్యులర్ క్లాసెస్ కూడా నడిపిస్తూ మరి మొన్ననే చాలామందికి తెలిసి ఇందులో పేరెంట్స్ అందరూ చిరపరచుతుంది కాబట్టి మలేషియాలో విదేశాల్లో సైతం మన ఆరుమూరు విద్యార్థిని నాట్యం చేసే అవకాశం వచ్చిందంటే బికాజ్ ఆఫ్ రుణాలి. మలేషియానే కాదు రాబోయే రోజుల్లో అది చాలా దేశాల్లో కూడా మన పిల్లలు ప్రదర్శనలు తెలుస్తుంది. అక్కడ వాళ్ళు ప్రసంగించిన మాటలు అన్నీ విన్న తర్వాత ఇది మన ఏరియాలో ఎందుకు లేదు, మన ఏరియాలో కూడా ఇలాంటి ఉంటే నిజంగా పిల్లలు చాలా అదృష్టవంతులు. మరి వాళ్ళు అట్లాంటి క్లాస్ ఒకటి నిర్వహించాలంటే పేరెంట్స్ పంపించాలి, పిల్లల్ని ఫుల్ టైం పంపించాలి. చేసే సెలవుల్లో ఇంటికాడ రెండు గంటలు సొంత దగ్గర పేరెంట్స్ తప్పు పట్టుకోకండి, అట్లా కూడా అనుకుంటున్నారు, అట్లా అనుకోవద్దు. ఇది ఒక యజ్ఞం, ఒక యజ్ఞం చేసేటప్పుడు మనం ఎంత పవిత్రంగా కూర్చుంటామో మన పిల్లల్ని శాస్త్రీయ నృత్యం తరగతికి పంపించేటప్పుడు అంతే పవిత్రంగా పంపించాలి. రాగానే ఏం నేర్చుకున్నానా చూయించు అని ఎంకరేజ్ చేయాలి. అని తప్పు కడుగు చేసినా పర్వాలేదు, సంతోషంగా చప్పట్లు కొడుతుంటే మరుసటి రోజు ఇంకా బాగా చేస్తారు. కాబట్టి మీరు రెగ్యులర్గా పంపించండి, రెగ్యులర్గా వాళ్ళు జాబ్కి వెళ్తారు. వాళ్ళ మదరు 2 o'clock అక్కడ స్కూల్స్ అయిపోతాయి, 8 వెళ్తా మార్నింగ్ 2 o'clock స్కూల్ అయిపోతా, స్కూల్ అయిపోయిన తర్వాత 5 minutes వస్తుండే, ఒక హాఫ్ అన్ అవర్ తినబెట్టి డ్రెస్ చేంజ్ చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 o'clock వాళ్ళ మమ్మీ ఆ పిల్లని పట్టుకొని స్పోర్ట్స్కి తీసుకెళ్తుంది, 3 to 5 స్పోర్ట్స్ పైకి మళ్ళీ ఇంటికి వస్తుంది. 15 నిమిషాల పిల్లవాడు మిల్క్ తాగి మళ్ళీ కూర్చుంటుండే, సంగీతం మాస్టర్ వస్తుంది ఇంటికి, ఒక గంట సేపు మ్యూజిక్ నేర్పించుకోవచ్చు. మ్యూజిక్ క్లాస్ అయిపోతే మళ్ళీ ఒక 15 మినిట్స్ బ్రేక్, మళ్ళీ తీసుకుపోయి డాన్స్ క్లాస్ అందరికీ వస్తుంది. 9 o'clock పిల్లగా మళ్ళీ చాలా ఉత్సాహంగా వచ్చి మళ్ళీ ఇంట్లో మా అందరితో ఆడుకుంటూ అంటే ఆసక్తి అనేది మన లోపల ఉన్నప్పుడు ఆ పిల్లవాడు కదా ప్రొఫెషనల్గా వాడుతుంది, మధ్య పాఠాలు చేయాలని కూడా వాడింది. అంటే మన లోపల ఆ కసి ఉన్నప్పుడు పిల్లలు పిల్లలు చాలా శక్తివంతులు, వాళ్ళకి చాలా శక్తి ఉంటుంది. మీరు వాళ్ళు ఇట్లా అనగానే అయ్యో వాళ్ళకి శక్తి లేదు దీనివల్ల మీరు అనుకోకండి, మనకు శక్తి ఉండదు కానీ పిల్లల్లో చాలా శక్తి ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. తప్పకుండా వాళ్ళు ఏమైతే తెలుసా, మీరు ఇట్లా చెప్పకూడదు చూస్తూ ఉండండి, మీరు మీ కీర్తి ప్రతిష్టల్ని ఇమ్మడింపజేసే వాళ్ళే. వాళ్ళ కోసం చెప్పండి, చెప్పిన చెల్లె ఎందుకు ఎంతరోజు నిర్ణయించుకో, చాలామంది శిష్యురాలు ఉన్నారు, కవితాలు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కొద్ది రోజులు వదిలిగట్టే కూడా ఆమెకు ఇష్టం అంటే లేదన్నా, మనకున్న లోపల ఉన్నది బయట వాళ్ళకి అయితే ఉండదు, పర్వాలేదు నేనే చేసుకుంటా అని చెప్పేసి అంత టిపికల్ పొజిషన్లో కూడా ఆమె వదిలి మళ్ళీ డాన్స్ నేర్చుకుంటా. సో
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఈ ప్రజల భవిష్యత్తులో మీరందరూ ఏదైతే ఫ్యూచర్లో మీరు మీరు మాస్టర్లో ఏదో ఇస్తానంటారు సార్, అదే తెల్ల డ్రెస్ అదే టక్కు చేతులు అదే బ్యాగ్, మీకు ఏం కాదు బలవంతుడు మీకు ఇంకా చిరాయిలు ప్రసాదిస్తాడు అని కోరుకుంటూ నాకు సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి నేను అతిథి గారు మీ అందరికీ నమస్కారం. పవిత్రమైనటువంటి ఆలయంలో ఈ శుభదినం ఇక్కడ జరుగుతుంది. ఇందులో నేను చెప్పినటువంటి 5 సంవత్సరాలు దాటిపోతుంది. ఎందరో మంది విద్యార్థినులు తర్వాత నిజామాబాద్లో కూడా నేర్చుకొని తర్వాత ఇంట్లో ఉండాల్సి తీసుకుని రావడం జరిగింది. ఈ నేను రకరకాలైనటువంటి ఏరియాలో డ్యాన్స్ గ్రూప్ని తీసుకెళ్ళి అక్కడ పెద్ద పెద్ద హాల్లు బొంబాయిలు షణ్ముఖానందాలు అంటే బొంబాయిలో సాధారణంగా పనిచేసిన వాళ్ళు పోయేవాళ్ళకి తెలుసు. మన ఆసియా ఖండంలో అది 2వది అంత పెద్ద స్టేడియము ఇక మన భారతదేశంలో ఎక్కడ లేదు, ఇప్పుడు దొరుకుతుండొచ్చు. అటువంటి స్టేడియంలో సుమారు ప్రేక్షకులు కూర్చుండేది 6000 ప్రైమరీ జనం. అటువంటి దాంట్లో మనకి ఈ అవకాశం కలిగించింది. కోతు రాజరాజని ఏరుగట్ల నివాసి సంతోషాలు అసలు బొంబాయిలో ఉండి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ మమ్మల్ని పిలిచి ఇతరత హోదాలో ఉన్నటువంటి ఇండియన్లో ఉన్న హోమ్ మినిస్టర్స్ కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిపించి ముఖ్య అతిథిగా పెద్ద కార్యక్రమం చేయించడం జరిగింది. అందులో మన ఆగూరు నుండి నిజామాబాద్ నుండి గ్రూప్ని తీసుకెళ్ళి అక్కడ ఈ నృత్య ప్రదర్శన చేయించడం జరిగింది. అందులో మృణాలి కూడా పార్టిసిపేట్ అయ్యి చక్కని ఫోక్ డ్యాన్స్లో ఫోక్ డ్యాన్స్లో ఈ అమ్మాయి అక్కడ ప్రదర్శించింది. ఈ అమ్మాయి ఎత్తుగా ఉండటం చేత అసలు ఈ అమ్మాయి అమ్మాయా లేకపోతే అబ్బాయా అనే కన్ఫ్యూజ్ అయిపోయింది. అక్కడ వాళ్ళంతా అబ్బాయి ఎన్నో చేసి అందరికీ ఓడిపించింది. అంతేకాకుండా ఇక ఈ టాలెంట్ చూడడం అనేది ఒకటే కాదు రెండు కాదు ఒకే నాగరాజు గారు చాలా సేపు ఆ వివరణలు ఇచ్చింది. అందులో చాలా తక్కువ ఇంకా అవన్నీ చెప్పాలంటే గ్రంథం అవుతుంది. అనుభవించి ఈ మధ్యలోనే మన దుప్పటి దగ్గర ఉన్నటువంటి మేడం అమృత గారి అపరూప వెంకటేశ్వర ఆలయంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు వార్షికోత్సవంలో. అందులో మృణాలిని గీత పద ఇంకొక అమ్మాయి ముగ్గురు భామకలపం ప్రదర్శించారు. ఇది ఈ భామకలపం ప్రదర్శించేది అంటే 9 రాత్రులు కూడా ఆడతారు. ఇక్కడ 9 రాత్రులు కాదు, ఒక గంట సేపు చూస్తేనే మందరం నేర్చుకుంటుంటారు కొంతమంది. కానీ నిష్ణాతులైన వాళ్ళు ఎల్లారా చూసుకుంటారు. అందులో ఇంతవరకు అమ్మాయి చెప్పింది అప్పటికి 8 నెలలు అయింది ఈ సర్జరీ. ఇందులో ఈ అమ్మాయి భామకలపులు ముగ్గురు కలిసి చేస్తున్నాను. ఇవి కూడా అందులో టిక్కల్ ఐటమ్స్ తీసుకొని అందులో ప్రదర్శించిందంటే అసలు ఈ అమ్మాయి ఆడేటటువంటి మా మృణాలు లేదు కాదా అనేది నేను ఆశ్చర్యపోయాను. అంత చాలా ఎంత పెద్ద ప్రదర్శించిందని చెప్పాలి. అంత బ్రహ్మాండంగా ఆడింది అన్నమాట. అంటే దైవత్వం సంపూర్ణంగా నిలిచిపోయింది. ఇంకా ఎవరు దాన్ని అడ్డుకలిగించలే నిష్ణాతులైనటువంటి వాళ్ళని ఎవరు కూడా తెలిసి తగవంతు సాధించింది కాబట్టి ఈ అమ్మాయి చాలా ప్రదర్శన ఇస్తూనే ఉంది, ఇంకా చేస్తూనే ఉంది. రకరకాల ఇక మీ గురించి నాగరాజు గారు చెప్పారు, డాన్స్ నేర్పుతున్న పిల్లలకు నేను కాలక్షేపం కోసం సెలవులు కదా అమ్మాయి కాలక్షేపం కదా కాలక్షేపం కోసం ఒక బట్టికి ఇక్కడ అక్కడిక్కడ వాట్సాప్ పాడతాం కాదు ఈ నృత్యం నేర్పించామని ఉద్దేశంతో మీ తల్లిదండ్రులు సౌరులు ఎందుకోటి మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చేర్పించారు. మరి ఇంతకంటే సమయం కూడా అమ్మాయి చాలా కష్టపడ్డట్టు నాకు అర్థమైపోయింది. ఎందుకంటే 25 సంవత్సరాలుగా నేను ఇవన్నీ చూశాను చేయించాను కానీ ఈ టైంలో మాత్రం తక్కువ సమయంలో కూడా
అమ్మాయి ఇంత పిల్లల్ని దాదాపు తయారు చేసిందంటే మామూలు చెప్తాను. అయితే ఇది ఇంకో కొంతమంది ఇప్పుడు లాస్ట్లో అదిగో అదిగో చేసిన అఖిలాంటి ఇంకొకటి ఈ రెండు మూడు ఐటమ్స్ ఫిగర్ ఆడిందంటే అది మా బ్రహ్మ. ఇందులో కొత్త పిల్లలు ఎంత బ్రహ్మాండంగా ఆడిందంటే ఇలా అసలు నేర్చుకున్న పిల్లలు ఎప్పుడు నెలల కింద నేర్చుకున్న పిల్లలు అని అంటానని కలిగింది. అంటే మీ పిల్లలు అంటే కేవలం డ్యాన్స్ నేర్చుకుంటే మాట్లాడుస్తుంది, దీనివల్ల మాకు ఏది ఉండబెట్టేదని అనుకుంటారు. డ్యాన్స్ డ్యాన్స్ అయ్యే పక్కకు సబ్సిడీ సాల్వ్ చేస్తారు ఇంటి దగ్గర. డ్యాన్స్ మీరు చదువు వేరు. అయితే మా దగ్గర గత 25 సంవత్సరాలుగా నేను ఈ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టి నేర్పించినటువంటి పిల్లలలో దాంతో మాకు వచ్చేది ఏది లేదు అనుకుంటారు. కానీ డ్యాన్స్ నేర్చుకున్న పిల్లల యొక్క శక్తి అమోఘం. ఎడ్యుకేషన్లో అందరూ టాప్ ర్యాంక్, అందరు ఇంజనీర్లు అయినా డాక్టర్లు అయినా పొలిటీషియన్ అయినా ఇంకేదో అయిపోయింది. అందరి పట్ల చాలా గొప్పగా ఉన్నారు. మీ పిల్లలకు సైడ్గా తప్పనిసరిగా వాళ్ళ యొక్క టాలెంట్ని పైకి తీసుకొచ్చేసి ఈ కళ ఉంటుంది కాబట్టి దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యం కూడా వస్తుంది. ఇప్పుడు యోగా చెప్తారు, యోగా చెప్తే ఆ యోగాలో అక్కడ ఎక్సర్సైజ్ చేయలేదు. ఒక పాయింట్ పాయింట్ ఒక్కొక్క పార్ట్ గురించి యోగాలో చెప్తుంటారు. కానీ ఇది యోగా కాదు. ఇక్కడ డ్యాన్స్ చేసినప్పుడు ఒక్కొక్క పార్ట్ కాదు, అన్ని సర్వ ఇంద్రియాలన్నీ కూడా ఈ డ్యాన్స్ ఒకే టైంలో పనిచేసుకుంటాయి అని. దీంతో ఈ పిల్లలకు ఏ రోగాలు ఒప్పుడు రావు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. మా దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న పిల్లలు ఎందరో పనిరాకపోయినట్టు పిల్లలు తీసుకొచ్చి పారేపోయిన ఎక్స్రేలు తీసి ఆపరేషన్ చేసి బాగు యుద్ధాలను తీసుకుపోయినటువంటి పిల్లలు మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఒక సీనియర్ కోర్సు డాక్టర్ సలహా ఇచ్చారంటే మీ అమ్మాయికి అన్నీ అయిపోయినాయి, కానీ స్థితి కావాలంటే మళ్ళీ ఎప్పట్లాగా రావాలంటే ఈ అమ్మాయికి తప్పనిసరి మీ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఉండదు డ్యాన్స్ నేర్పించండి. దాంతో వాళ్ళ వల్ల ఎదర్జీ అయిపోతుంది అని చెప్పాడు. అయితే వాళ్ళు మా ఇంట్లోనే విక్రయిస్తున్నారు. కానీ ఎన్నడూ కూడా మాకు డ్యాన్స్ గురించి ఆ పిల్లలు పంపడం చెప్పలేదు. అసలు సీక్రెట్ గురించారు నుంచి ఒక సంవత్సరం మా దగ్గర డ్యాన్స్ శిక్షణ నేర్చుకున్న తర్వాత ఆ పిల్ల అడిగితే హై లెవెల్గా తయారైపోయింది. అంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమైంది. మళ్ళీ ఏ డాక్టర్ కూడా చేయలేటువంటి రోగాలు అన్నా కూడా ఐశ్వర్య నా కూతురు మా శక్తి మృణాలి కూతురు. గుమ్మల్ల మృదు
Congratulations, Mridula.